పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్ పీఈపి. హాస్పిటల్లో పనిచేయుచున్న సిబ్బందికి రోగి యొక్క కలుషితమైన సూదులు, సిరంజులు పొరపాటున గుచ్చుకున్న రోగి యొక్క ద్రవ పదార్థములు మరియు రక్తము కంటిలోకి, నోటిలోకి వెళ్లినప్పుడు పాటించవలసిన చర్యలు. మొదటిగా ప్రథమ చికిత్స చేయాలి. ప్రథమ చికిత్స: శరీరానికి సూది గుచ్చుకున్నప్పుడు రోగి యొక్క కలుషితమైన సూదులు, సిరంజులు పొరపాటున గుచ్చుకున్నప్పుడు సిబ్బంది చేతికి గ్లౌస్ ఉంటే తొలగించాలి. సూది గుచ్చుకున్న వేలును నోట్లో పెట్టకూడదు. గాయమును పరిశుభ్రమైన నీటితో మరియు సబ్బుతో కడగాలి. ద్రవ పదార్థములు రక్తము కంటిలోనికి, నోటిలోనికి వెళ్ళినప్పుడు, ఒకవేళ రోగి యొక్క ద్రవ పదార్థములు మరియు రక్తము కంటిలోకి వెళ్ళినప్పుడు వెంటనే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి. సబ్బుతో కంటిని గాని నోటిని గాని కడగకూడదు. నోటిలో గాని కంటిలో గాని క్రిమిసంహారక మందులు వాడరాదు. వెంటనే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని లేదా ICTC మెడికల్ కౌన్సిలర్ని సంప్రదించాలి. రెండవదిగా కౌన్సిలింగ్: ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్, పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ మరియు ఫాలోఅప్ కౌన్సిలింగ్. ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా గాయం యొక్క తీవ్రతను, ప్రమాదమును అంచనా వేస్తారు. బాధిత సిబ్బంది యొక్క అంగీకారంతో HIV, HBV, HCV, CBC, లివర్ ఫంక్షన్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ మొదలగు రక్త పరీక్షలు చేస్తారు. పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి సమాచారమును సిబ్బందికి అందిస్తారు. పీఈపి మెడిసిన్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సిస్. మూడవదిగా పీఈపి మెడిసిన్ వాడాలి. పీఈపి మెడిసిన్: సూది గుచ్చుకున్న 2 గంటల్లోగా పీఈపి మెడిసిన్ వాడితే చాలా మంచిది. కనీసం సూది గుచ్చుకున్న 72 గంటల్లోపు పీఈపి మెడిసిన్ వాడినా ఉపయోగం ఉంటుంది. పీఈపి మెడిసిన్ డాక్టర్ సలహా మరియు వారి ఆధ్వర్యంలో 4 వారాలు అంటే 1 నెల మింగాలి. నాలుగవది ఫాలోఅప్ కౌన్సిలింగ్. ఫాలోఅప్ కౌన్సిలింగ్ ద్వారా పూర్తి సమాచారమును బాధిత సిబ్బందికి అందిస్తారు. HIV, HBV, HCV, CBC, లివర్ ఫంక్షన్ టెస్టులు మొదలగు రక్త పరీక్షలు 3 నెలల తర్వాత తిరిగి ఒకసారి చేయించుకోవాలి మరియు తిరిగి 6 నెలల తర్వాత మరలా చేయించుకోవాలి.